నేను ఈరోజు చిక్కుడికాయ కర్రీ చేస్తున్నాను దీనికోసం ఫ్రెష్గా ఉన్న చిక్కిడికాయలు తీసుకున్నాను ఇవి పావు కేజీ చిక్కుడికాయలు అనమాట దీన్ని శుభ్రంగా వలుచుకొని పుచ్చులు లేని కాయలు తీసుకుంటే కూర చాలా బాగుంటుంది వడిపోయిన కాయలు లాంటివి కాకుండా ఫ్రెష్ కాయలు తీసుకోవాలి ముక్కలు కట్ చేసుకుని చిన్న కుక్కర్లో వేసుకుని కొంచెం నీడ పోసుకొని ఒక విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి దీన్ని ఇది అప్పటికప్పుడు రుబ్బిన మసాలా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది కూర మసాలా కోసం ఒక రెండు స్పూన్లు జా జీడిపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక రెండు మూడు లవంగాలు కొంచెం రేకులు ఒక పెద్దది ఉల్లిపాయ కూడా తీసుకుని కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ఈ మసాలా సామాన్లు అన్నీ వేసుకుని మిక్సీ పట్టాలి కొంచెం తగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం మసాలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించిన చిక్కిడుకాయలు మూత కూడా తీసేసుకుని వాచ్ చేసుకోవాలి నీళ్ళు వంపేసుకోవచ్చు లేకపోతే అయినా ఉంచుకొని తీసేసుకుని వేసుకోవాలి ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకుని మసాలా వేసి బాగా వేయించుకోవాలి పెట్టి పొయ్యి మీద మసాలా వేసుకుని మసాలా ఎర్రగా వేయించుకోవాలన్నమాట మూత పెట్టేస్తే వేయగుతుంది అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేయాలి మసాలా వేగుతుంది కదా అడుగంటతో ఉంది అడుగంటకుండా కలిపేసుకుని ఏప్పుకోవాలి ఇక నూనెలో మసాలా ఎలా బయటకు నూనెని మసాలా ఎలా వేరవుతుందో అలా అయితే బాగా వేగినట్టు అనమాట మసాలా ఎర్రగా వేయించుకుంటే కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయలు కూడా వేసేసుకోవాలి నేను అలా వేసేస్తున్నాను కావాలంటే నీళ్ళు పంపేసుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు కలిపేసి మూత పెట్టి మగనివ్వాలి ఆ తర్వాత కొంచెం పసుపు కారం రెండు చెంచాల కారం సరిపడినంత ఉప్పు టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకుని ముక్కలు ములిగే వరకు నీళ్లు పోసేసుకోవాలి అప్పుడు ఒక పెద్దగా మంట పెట్టేసుకుని కొంచెం ఉడకడం మొదలు పెడుతుంది కదా అప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి చెడు కూర ఎంత బాగుందో అలాగే ఈ కూర కనిపించడానికి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది